హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అమృత ఫుడ్స్ కి స్వాగతం. అమృత ఫుడ్స్ లో ఇవాల్టి రెసిపీ మటన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. మటన్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, పొడి పొడిగా, పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. కడుపు నిండా మనస్ఫూర్తిగా తింటారు. ఇక లేట్ చేయకుండా నోరు ఊరించే మటన్ బిర్యానీ సింపుల్ గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ని చూసేద్దాం. ముందుగా మనం మటన్ బిర్యానీకి 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. దీని బాగా మనము రెండు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఇందులోకి ఇప్పుడు ఇందులోకి మనము 1/4 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ధనియాల పొడి కూడా 2 స్పూన్లు వేయండి. మూడు లేక నాలుగు పచ్చిమిర్చి చీల్చిలా వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, రుచికి తగ్గ ఉప్పు, కొంచెం పెరుగు వేసుకోండి. గరం మసాలా 1 స్పూను, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలంతా మటన్ ముక్కలకి బాగా అంటేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా మనము కలుపుకొని కనీసం దీన్ని ఒక గంట సేపు మూత మూసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము మటన్ బిర్యానీకి రైస్ నానబెట్టుకుందామండి. నేను ఈ కప్పుతో 3 కప్పులు రైస్ తీసుకుంటున్నాను. దీని బాగా మనం కడిగి నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది కుక్కర్ పెట్టుకొని మనము దీంట్లోకి 3 స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, పట్ట, లవంగాలు, యాలకులు, బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేయండి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాము. ఇది వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనము 2 ఎర్రగడ్డలు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. ఇది కూడా 2 నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అంతా గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. మనము ఇందాక నానబెట్టుకున్న మటన్ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి వేసేయాలి. వేసుకునేసి ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ, ఒకవేళ మీకు కావాలి స్పైసీగా అంటే మాత్రం చూసి వేసుకోవచ్చు. బాగా మనం కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టుకుంటే చాలండి. మటన్ అయితే ఉడికిపోతుంది. లేదు, ఒకవేళ మనం నమలేకపోతున్నాం, మటన్ ఉడకలేదన్న డౌట్ ఏదన్నా ఉంటే 2 విజిల్ పెట్టుకున్నా పర్లేదు. వాటర్ అయితే అవసరం లేదండి. మటన్ లోనే మనకు వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి ఏమీ వేయకుండానే పెట్టేసండి. హై ఫ్లేమ్ లో పెట్టేసి విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఒక విజిల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారు కదండి, మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి. మెత్తగా అయిపోయింది కూడా. ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేద్దామంటే ఇందాక నానబెట్టుకున్న రైస్ ని వేసేద్దాం. రైస్ వేసేసాక ఒకసారి బాగా మనము కలిపేద్దాము. జస్ట్ లైట్ గా అండి, మనం ఏమాత్రం ప్రెజర్ పెట్టినా రైస్ అనేది విరిగిపోతుంది అన్నమాట.
ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ వేయాలండి సో దాని బట్టి మీరు వాటర్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము వాటర్ ని కొలత పెట్టి వేసాం కదా ఇందులోకి బిర్యానీ మసాలా పౌడర్ ని కొంచెం వేసేద్దామండి ఒక స్పూన్ వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా తర్వాత ఒక అర్ధ నిమ్మకాయ నిమ్మరసాన్ని కూడా ఇట్లా పిండేయండి ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకుందాము ఇప్పుడు దీని మనము ఒక విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకుందామండి చూసారు కదా ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ప్రెజర్ పోయిందండి కుక్కర్ మూత తీసి చూద్దాము ఇప్పుడు కొంచెం పైనండి మనము ఒక హాఫ్ నిమ్మరసము పిండదామండి అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేద్దామండి చూసారు కదండి ఇంతేనండి చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని సింప్లీ క్విక్ రెసిపీస్ కోసం అమృత ఫుడ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।